ఓకే. సో మనం లాస్ట్ 10 డేస్ నుంచి మాట్లాడుతున్నాం ఏంటంటే, మార్కెట్ అనేది అప్ ట్రెండ్లో ఉంది, బట్ కానీ మొమెంటం అనేది వీక్ ఉంది, వాల్యూమ్స్ లో ఉన్నాయి. ఎందుకు? క్రిస్మస్ హాలిడేస్ కాబట్టి ఇక్కడైనా మన మార్కెట్లో అయినా తర్వాత ఇంటర్నేషనల్ మార్కెట్లో అయినా కూడా యాక్టివ్గా ఉండవు, వాల్యూమ్స్ ఉండవు. ఓకే, అందరు లీవ్లోకి వెళ్తారు, సో హాలిడేస్ కాబట్టి, క్రిస్మస్ పెద్ద పండుగ కాబట్టి అక్కడ ఏంటంటే మార్కెట్లో, స్టాక్ మార్కెట్లో ఎక్కడా కూడా వాల్యూమ్స్ ఉండవు, చాలా వీక్ ఉంటుంది. అలానే 2 డేస్ మనకి యుఎస్ మార్కెట్ కూడా క్లోజ్, సో దానివల్ల ఏంటి ఎక్కువ అంత మూమెంట్ కూడా ఉండదు, అదే చెప్తున్నా. సో ఇంత స్లోగా రైజ్ అవుతుంది అంటే దేనివల్ల రైజ్ అవుతుంది అని అంటే, ఓన్లీ మన రిటైల్ ట్రేడర్స్, స్మాల్ ఇన్వెస్టర్స్ ఉంటారు కదా, వాళ్ళ వల్ల కొంచెం పైకి పెరుగుతుంది అంతే. సో అప్పటి నుంచి చెప్తున్నా కదా, ఎప్పుడో ఒకసారి గట్టిగా పడుతుంది అని చెప్పేసి. సో ఈరోజు అయితే కొంచెం బాగానే పడింది. ఓకే, సో అంటే లాస్ట్ హై చేసుకొని, అంటే హై, ఆల్ టైమ్ హై ఇక్కడ ఉంది 12,380 ఏమో. ఓకే, యాక్చువల్గా మనం ప్రీవియస్ వీడియోలో మాట్లాడుకునేది ఏంటంటే, లాస్ట్ వీడియోలో మాట్లాడుకునేది ఏంటంటే, ఇంకొక 100 పాయింట్స్ పెరిగే ఛాన్స్ ఉంది. యాక్చువల్గా చార్ట్ వచ్చేసి ఇది, ఇంకొక 100 పాయింట్స్ అక్కడ పెరిగి అక్కడ నుంచి పడిపోతుందని చెప్పేసి మాట్లాడుకున్నాం కదా. సో మార్కెట్ ఎక్కడ అంటే 12,460 దగ్గర అనుకున్నాము. సో అదే యాక్చువల్గా అక్కడ నుంచి రైజ్ కాలేదు, ఇమీడియట్లీ అక్కడ నుంచి స్లోలీ అక్కడ నుంచి పడిపోయింది ఇప్పుడు. సో ఈరోజు ఫస్ట్ టార్గెట్ అనేది హిట్ అయిపోయింది. ఓవరాల్గా చెప్పాను కదా మార్కెట్ పడుతుందని. ఓకే, సో ఇక్కడ నుంచి ఏంటి మనకు ఒక టార్గెట్ అయితే ఫస్ట్ హిట్ అయిపోయింది. ఇక్కడ లైన్ కనిపిస్తుంది కదా, 12,140-120 అరౌండ్ ఈ పాయింట్లో. ఓకే, సో ఈరోజు అయితే మనకి టార్గెట్ ఫస్ట్ హిట్ అయిపోయింది. ఇది యాక్చువల్లీ గుర్తుందో లేదో, అంతకుముందు ఆ వీడియో కంటే అంతకుముందు వీడియోలో ఇలా డ్రా చేశాను నేను పర్ఫెక్ట్గా. ఈ చార్ట్ అనేది పర్ఫెక్ట్గా ఫామ్ అయింది ఇప్పుడైతే. ఓకే, కరెక్ట్గా ఇక్కడ నుంచి వచ్చింది, సేమ్ ఆ పాయింట్లో హిట్ అయిపోయి ఇక్కడ పడిపోయింది. ఓకే, సో ఇది, సో ఓవరాల్గా అయితే మార్కెట్ పడిపోయింది మనం అనుకున్నట్టుగా. సో ఇప్పుడు ఏం చేయొచ్చు అంటే సింపుల్, ఇక్కడ మనకి ఏం చేస్తుంది మార్కెట్ అని అంటే, ఇప్పటికీ వాల్యూమ్స్ అంతగా ఉండవు మనకి, జనవరి 1 తర్వాతే ఏమైనా వస్తే మూమెంట్ అనేది. డిసెంబర్ 31 ఆ టైంలో కొంచెం ఒక వోల్టాలిటీ రావచ్చు స్ట్రాంగ్గా, ఎందుకంటే ఏంటి మంత్ ఎండింగ్ కాబట్టి, మంత్ ఎండింగ్ ఇయర్ ఎండింగ్ కాబట్టి ఖచ్చితంగా కొంచెం ఎంతోంత వోల్టాలిటీ అనేది వస్తుంది. ఓకే, సో అక్కడనే బేస్ చేసుకుంటే ఏంటంటే, ఒక 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు మనకి మార్కెట్ అనేది ఈ పాయింట్లో ఉందా, ఇది ఈ పాయింట్ అనేది చాలా ఇంపార్టెంట్. 12,050 నుంచి తర్వాత 30 చేసుకోండి ఈ పాయింట్ వరకు. ఓకే, ఈ పాయింట్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. సో ఈ పాయింట్ కనుక హోల్డ్ అయితే ప్రైస్ మళ్ళీ ఆటోమేటిక్గా వెళ్ళిపోద్ది. ఈ పాయింట్ కనుక హోల్డ్ అయితే మనకి ఈజీగా వెళ్ళిపోతుంది, మళ్ళీ 300-400 పాయింట్స్ ఈజీగా వెళ్ళిపోతుంది. బ్రేక్అవుట్ ఇచ్చింది అనుకోండి, మళ్ళీ సింపుల్గా 7 దాకా వచ్చేస్తుంది, 11,880-90 ఆ పాయింట్లో మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉంది. ఓకే, సో ఈ పాయింట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో నేనేం ఎక్స్పెక్ట్ చేస్తున్నానంటే చెప్పలేం. ఎందుకు అనంటే ఎగ్జాక్ట్గా మనం చెప్పలేము, ఎందుకంటే మార్కెట్ టోటల్గా ఎట్లా మూవ్ అవుతుందంటే అప్ అండ్ డౌన్, చాలా స్లోగా, చాలా వీక్గా ఉంది మార్కెట్ అనేది, అంటే చాలా చాపీ రేంజ్ అక్కడక్కడక్కడ ట్రేడ్ అవుతుంది. సో అట్లాంటప్పుడు మనకి ఎగ్జాక్ట్గా ప్రెడిక్ట్ చేయడం చాలా కష్టం, ఎగ్జాక్ట్ కాకుండా అట్లీస్ట్ కొంచెం ప్రెడిక్ట్ చేయడం చాలా కష్టం. సో నేనేం ఎక్స్పెక్ట్ చేస్తున్నా అంటే, ఇక్కడ నుంచి మార్కెట్ మోస్ట్ ప్రాబబ్లీ బౌన్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఇది బ్రేక్ అయితే చూద్దాము, బట్ స్టిల్ ఏంటంటే ఇక్కడ నుంచి మార్కెట్ బౌన్స్ అయ్యే ఛాన్సెసే ఎక్కువ ఉన్నాయి. ఓకే, సో అందుకే 12,050-30 బిలో కూడా ఆ పాయింట్లో మనకి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అక్కడికి వచ్చినప్పుడు బై చేయడం బెస్ట్. సో ఇంట్రాడేలో రేపు అంటారా, ఇంట్రాడే అంటే మీరు ఎట్లాగూ నాకు తెలిసి గ్యాప్ డౌన్లో రావచ్చు. ఓకే, సో గ్యాప్ డౌన్లో వస్తే రావచ్చు, అక్కడ ఒక 30 పాయింట్స్ వచ్చిన తర్వాత ట్రై చేయండి బై చేయడం. రేపు కూడా అంత మూమెంటు అంటే నెగిటివే ఉండొచ్చు, కొంతవరకు నెగిటివ్ నుంచి మరి క్లోజింగ్ టైంలో కొంచెం పాజిటివ్ వస్తే రావచ్చు, ఎగ్జాక్ట్గా చెప్పలేము. ఎందుకంటే వాల్యూమ్స్ అందుకే కంప్లీట్గా ఎంత వీక్ ఉంది, ఈ వీక్ కూడా అంతే ఉంటుంది నాకు తెలిసి. సో నెక్స్ట్ వీక్ అని అంటే 31 అక్కడ 30th-31 కొంచెం మూమెంట్ వొలటాలిటీ ఉంటుంది, ఎందుకంటే ఇయర్ ఎండింగ్ మంత్ ఎండింగ్. సో అప్పుడేమన్నా ఛాన్సెస్ అనేవి మనకి రావచ్చు, ఇంకేమైనా స్టాక్స్ తీసుకోవాలన్నా ఏదైనా తీసుకోవాలన్నా. ఇంకా మళ్ళీ జనవరి 1 నుంచి 1 తర్వాత మెల్లిగా వాల్యూమ్స్ అనేవి పికప్ అవుతాయి.
సో అప్పుడు మన మార్కెట్ ఒక డైరెక్షన్లో వస్తుంది, అప్పుడు మనకి ఏమైనా కొనుక్కున్నా ఏదైనా చేసినా కూడా ఈజీ ఉంటుంది. సో ఇక్కడ కంప్లీట్గా ఇక్కడ ట్రేడింగ్ చేయడానికి కూడా వీలు లేకుండా ఉంది మామూలుగా ఇంట్రాడే చేసే వాళ్ళకైనా ఎవరికైనా. ఎందుకంటే మార్కెట్ పెరుగుతున్నట్టు పెరుగుతుంది, పడిపోతూ ఉంది. అంటే వేరే స్టాక్స్ తీసుకుంటే, ఇండివిజువల్ స్టాక్స్ ఏమైనా తీసుకుంటే కొద్దిగా పెరిగినట్టు పెరుగుతుంది, తర్వాత మళ్ళీ పడిపోతుంది మళ్ళీ నెక్స్ట్ అవర్లో. సో అంతా ఉంది. సో అది అసలు ఏం చేయలేకుండా ఉంది న్యూట్రల్ అయితే. సో మామూలుగా స్కాప్లింగ్ చేసే వాళ్ళు చేయవచ్చు, కానీ స్టిల్ కొంచెం రిస్కీ అలా. సో ఎప్పుడైతే మార్కెట్ కొంచెం పడింది కాబట్టి ఇంకొంచెం పడిన తర్వాత బై చేస్తే బెస్ట్. మేబీ చెప్పలేం, రేపు కూడా ఇంకొక 20-30 పాయింట్స్ పడిపోయి బౌన్స్ కావచ్చు ఇక్కడ మళ్ళీ ఈ పాయింట్లో రావడం, 12,200 ఆ పాయింట్లో మళ్ళీ రావడం, అక్కడ నుంచి మళ్ళీ కొంచెం పడదు. ఇది జస్ట్ 4 అవర్స్లో చూస్తున్నాం కావచ్చు, కొంచెం టైం పడుతుంది ఈ ప్యాటర్న్ రావాలంటే, ఈ టార్గెట్ అనేది హిట్ కావాలంటే. ఓకే, సో రేపు కావచ్చు, నెక్స్ట్ వీక్ కావచ్చు, నెక్స్ట్ వీక్ వెనస్డే థర్స్డే కూడా కావచ్చు, చెప్పలేం. ఓకే, సో సింపుల్గా ఇవన్నీ కాకుండా సింపుల్ గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే ఈ పాయింట్ అనేది ఇంపార్టెంట్. సో మనకి ఇక్కడ నుంచి ఇప్పుడు క్లోజింగ్ ఇక్కడ కొంచెం కనిపిస్తుంది కాబట్టి ఇక్కడ నుంచి వస్తే ఈ పాయింట్లో బౌన్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో 12,770 నుంచి 30 ఆ మధ్యలో మనకి బౌన్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. 30 బిలో అంటే కొంచెం స్లైట్లీ ఇలా వచ్చి బౌన్స్ కావచ్చు, చెప్పలేము. అంటే ఒక వీక్ లాగా రిజెక్షన్ కూడా రావచ్చు. ఓకే, ఎందుకంటే ఇక్కడ చిన్న గ్యాప్ కూడా ఉంది కాబట్టి, సో ఛాన్సెస్ ఉంటే అది ఫీల్ కూడా చేయొచ్చు. సో చేసే అక్కడి నుంచి బౌన్స్ కావచ్చు. మోస్ట్ ప్రాబబ్లీ అయితే 60-70% అప్ సైడ్ ఉంది, 30% మళ్ళీ బ్రేక్అవుట్ ఇస్తే రావచ్చు, చెప్పలేము. ఓకే, సో ఓవరాల్గా ఇది. సో తర్వాత రికమెండేషన్స్ అంటారా, ఇంట్రాడే రికమెండేషన్ అంటే అంతగా ఏం లేవు, కొంచెం కష్టంగా ఉంది. ఏదంటే కోటక్ మహీంద్ర బ్యాంక్ ఒకటి, HDFC బ్యాంకు, తర్వాత ఇంకేముంది, అశోక్ లేలాండ్ కొంచెం ట్రై చేస్తే చేయొచ్చు. తర్వాత వేదాంత చూసారా చాలా బాగా పెరిగింది ఈరోజు, ఎక్కడి నుంచి 11,141 నుంచి 10 రూపీస్ ఆల్మోస్ట్ వెళ్ళిపోయింది. సో ఆ తర్వాత నెక్స్ట్ అంతగా ఏం లేవండి మూమెంటు, అక్కడక్కడే ట్రేడ్ అవుతున్నాయి కాబట్టి కొంచెం కష్టం. సో ఒక ట్రెండ్ వచ్చి స్టార్ట్ అయిన తర్వాత మనం ఏమైనా చెప్పొచ్చు. ఓకే, సో అంతే ఇంటర్డే స్టార్ట్ చేయడానికి అది బ్యాంక్స్లో ఏమైనా ఉంటే అవి ట్రై చేయండి అంతే. లేదు అంటే మామూలుగా ఇది ఇక్కడ వచ్చిన తర్వాత కాల్ ఆప్షన్ తీసుకొచ్చి ట్రై చేయొచ్చు, లేదా ఫ్యూచర్స్ కూడా ట్రై చేయొచ్చు, స్టాప్ లాస్ ఇలా పెట్టేసుకొని. ఓకే, అది సో ఎక్కువ మూమెంట్ వచ్చేసి నాకు తెలిసి అప్పటిగా 31కి ఆ టైంలో వస్తుంది, 30th 31కే మనకు కొంచెం ఏమైనా మూమెంట్ అనేది రావచ్చు ఎక్కువగా. ఓకే, సో ఇది మార్కెట్ గురించి. అలానే ఆన్లైన్ సెషన్ ట్రైనింగ్ స్టార్ట్ అవుతుంది ఓకే నెక్స్ట్ మంత్కి. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ ఉంది కదా, సో దానికి మెసేజ్ చేయండి, నేను స్కెడ్యూల్ డీటెయిల్స్ అన్నీ పంపిస్తాను. ఓకేనా, థ్యాంక్ యూ.